ஓம் நமோ வெங்கடேஷாயா. வெல்கம் டு வராஹா விலாக்ஸ். திருமல திருப்பதி தேவஸ்தானம் டிடிடி லேட்டஸ்ட் அப்டேட்ஸ்க்கு ஸ்வாகத்தம். ముందుగా ఈ వీడియోలో నవంబర్ నెలకు సంబంధించినటువంటి తిరుపతి అకామిడేషన్ కోటా, దానికి సంబంధించినటువంటి సమాచారం గురించి, అలాగే నవంబర్ నెలకు సంబంధించినటువంటి లోకల్ సేవా టెంపుల్ మరియు వాటికి సంబంధించినటువంటి సమాచారం గురించి, అలాగే డిసెంబర్ నెల కోటాకు సంబంధించినటువంటి ₹300 టికెట్స్, అలాగే అకామిడేషన్ కోటాకు సంబంధించినటువంటి ఆ రిలీజ్కి సంబంధించినటువంటి సమాచారం గురించి, అలాగే నిన్నటి రోజున ఎంతమంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు అనే ఈ యొక్క సమాచారం గురించి, అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలాగ ఉంది, వివిధ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే యొక్క సమాచారాన్ని మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం అయితే జరిగిందండి. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. మీరు ఎంత ఎక్కువగా ఈ వీడియోను లైక్ చేస్తే అంతమంది శ్రీవారి భక్తులకి ఈ వీడియో రీచ్ చేసి మీరు వర్చువల్గా ఈ యొక్క సమాచారాన్ని వారికి చేరవేసిన వారు అవుతారండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు మనవి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు ముందుగా ఒక నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుందండి. ముందుగా వివరాల్లోకి వెళితే నవంబర్ నెలకు సంబంధించినటువంటి తిరుపతి అకామిడేషన్ కోటాను అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈరోజు రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. సో ఆ యొక్క అప్డేట్ని మీ ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం అయితే చేస్తానండి. తిరుపతి అకామిడేషన్ కోటా ఫర్ ది మంత్ ఆఫ్ నవంబర్ 2022 విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 28/10/2022 3 PM అని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. అనగా ఎవరైతే శ్రీవారి భక్తులు నవంబర్ నెలలో తిరుపతి అకామిడేషన్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వారు ఈరోజు అనగా 28వ తారీఖు అక్టోబర్ 2022 సాయంత్రం 3 గంటలకు తిరుపతి బాలాజీ .ap.gov.in పోర్టల్లోకి లాగిన్ అయ్యేసి బుక్ చేసుకోగలండి. అంతేకాకుండా ఎవరికైతే నవంబర్ నెలలో తిరుమల అకామిడేషన్ బుక్ అవ్వలేదో వారికి ఇది ఒక గొప్ప అవకాశం అని అయితే చెప్పగలమండి. ఎందుకంటే మీరు ఈ యొక్క తిరుపతి నవంబర్ నెలకు సంబంధించిన తిరుపతి అకామిడేషన్ బుక్ చేసుకోవడం వలన మీరు ఇక్కడే స్నానాలు ఆచరించి మీ లగేజ్ని మొత్తం ఇక్కడే తిరుపతిలో ఉంచేసి మీరు డైరెక్ట్గా మీ యొక్క దర్శన సమయానికి తిరుమలకు వెళ్ళే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి. ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని అయితే మేము చెప్పగలమండి. అలాగే రెండో అప్డేట్ వచ్చేసి టీటీడీ లోకల్ టెంపుల్ సేవా టికెట్స్ కోటా ఫర్ ది మంత్ ఆఫ్ నవంబర్ 2022 విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 28/10/2022 10 AM. అనగా ఏవైతే టీటీడీ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి లోకల్ టెంపుల్స్ అయితే ఉన్నాయో ఆ లోకల్ టెంపుల్స్లో మీరు సేవ చేయాలనుకుంటున్నారో వారు నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఈ సేవలు అనేవి రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఎవరైతే శ్రీవారి భక్తులు నవంబర్ నెలకు సంబంధించినటువంటి తిరుమల శ్రీవారి లోకల్ టెంపుల్స్లో సేవ చేయాలనుకుంటున్నారో వారు ఈరోజు అనగా 28వ తారీఖు అక్టోబర్ 2022 ఉదయం 10 గంటలకు తిరుపతి బాలాజీ .ap.gov.in పోర్టల్లోకి లాగిన్ అయ్యేసి దానికి సంబంధించినటువంటి ఆ సేవకు సంబంధించిన టికెట్స్ అయితే బుక్ చేసుకోగలండి. కాబట్టి భక్తాదులందరూ కూడా గమనించి తగు సమయానికి టికెట్స్ అయితే బుక్ చేసుకోగలండి. అలాగే మూడో అప్డేట్ వచ్చేసి డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ₹300 టికెట్స్, అలాగే అకామిడేషన్ కోటాని ప్రస్తుతానికైతే తిరుమల తిరుపతి దేవస్థానం వారు హోల్డ్లో ఉంచారండి, కొన్ని పరిపాలనా కాలాల దృష్ట్యా. అదేవిధంగా ఏవైతే ఈ యొక్క VIP దర్శనంలో ఉన్నటువంటి అప్డేట్స్, అంటే ఈ VIP దర్శనాలకు సంబంధించినటువంటి టైమింగ్స్ ఏవైతే చేంజ్ చేస్తున్నారో వాటిని దృష్టిలో ఉంచుకునేసి డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఈ యొక్క దర్శన టికెట్లు అలాగే అకామిడేషన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు హోల్డ్లో ఉంచారండి. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా మనము ముందుగా మన ఛానల్లో వీడియో రూపంలో కానీ అలాగే కమ్యూనిటీ ట్యాబ్లో కానీ పోస్ట్ చేసి మీకు ఆ సమాచారాన్ని తెలియజేయడానికి ముందుగా ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటామండి. కాబట్టి ఈ విషయాలని కూడా భక్తాదులందరూ గమనించగలరు. ఇకపోతే నిన్నటి రోజున అనగా 27/10/2022 మొత్తం 67,439 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని వివిధ దర్శనాల రూపంలో అయితే దర్శనం చేసుకోవడం జరిగిందండి. అలాగే 29,450 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి నిన్నటి రోజున తలనీలాలు కూడా సమర్పించారండి. అలాగే 4.60 కోట్ల రూపాయల శ్రీవారి హుండీ ఆదాయం, అనగా భక్తులు కానుకల రూపంలో ఇచ్చినటువంటి హుండీ ఆదాయం అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరిందని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఇకపోతే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉందండి. ఎవరైతే ₹300 టికెట్ కలిగి ఉన్నారో వారి దర్శనం కంప్లీట్ అవడానికి 2 నుంచి 5 గంటల దర్శన సమయం అయితే పట్టే అవకాశం ఉందండి. అలాగే ఎటువంటి టికెట్ లేకుండా తిరుమలకు వెళ్ళి సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో వారు ప్రస్తుతం 31 కంపార్ట్మెంట్లో వేచి ఉంటున్నారండి. అలా కంపార్ట్మెంట్లో వేచి ఉంటున్నటువంటి భక్తులకి దర్శనం కంప్లీట్ అవడానికి 15 నుంచి 20 గంటల దర్శన సమయం అయితే పట్టే అవకాశం ఉందని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం వారు తెలపడం జరిగిందండి. ఇకపోతే ఎవరైతే శ్రీవారి భక్తులు తిరుమలకు వెళ్ళే స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో
వారు తప్పకుండా తమ వెంట ఆధార్ కార్డ్ని అలాగే కోవిడ్-19 రిపోర్ట్ని తీసుకువెళ్ళడం చాలా మంచిదండి. ఈ రెండు డాక్యుమెంట్లు తీసుకువెళ్ళడం వలన టీటీడీ వారు ఎటువంటి వెరిఫికేషన్ సమయంలో అయినా మిమ్మల్ని ఈ డాక్యుమెంట్స్ చూపించమని అడిగిన వెంటనే మీరు ఈ డాక్యుమెంట్స్ చూపించేసి మీరు శ్రీవారి దర్శనానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా దర్శనం అయితే చేసుకోగలండి. ఇవండి ఇవాళకు ఉన్నటువంటి అప్డేట్సు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. మీరు ఎంత ఎక్కువగా ఈ వీడియోని లైక్ చేస్తే అంతమంది శ్రీవారి భక్తులకి ఈ వీడియో రీచ్ చేసి మీరు వర్చువల్గా ఈ యొక్క సమాచారాన్ని వారికి చేరవేసి సహాయం చేసిన వారు అవుతారండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. గోవిందా గోవిందా.